తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నా పేరు ఆకురాతి మురళీకృష్ణ. ఎక్కడి నుంచి వచ్చారండి? గుంటూరు నుంచి వచ్చారు. ఆంధ్ర నుంచి బర్రెలక్కకి సపోర్ట్ చేయడానికి వచ్చారా? అవును. మీ రాష్ట్రం కూడా కాదు కదండి అంత అభిమానం? నా వయసు కూడా కాదు, నా వయసు 80 సంవత్సరాలు, ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు. నేను కూడా ఆ అమ్మాయి అంత వయసు ఉంటే బాగుండేది, నేను కూడా ఆ అమ్మాయితో పాటు కలిసి తిరిగేవాడిని అని చెప్పి అనుకుంటా ఉన్నా. అప్పులు చేయలేని పనులు ఇప్పుడు చేద్దామని వచ్చారా సార్? అవును. మరి అప్పుడు పేదరికం అంటే ఏందో నాకు తెలుసు, నిరుద్యోగం అంటే ఏందో నాకు తెలుసు, ఆ బాధలు తెలుసు. కాబట్టి ఆ అమ్మాయి చేస్తున్నటువంటి కాజు కోసం అని చెప్పి నేను ఆకర్షించబడి రిటైర్ అయిపోయిన అయినా కూడాను నేను ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి కోసం అని చెప్పి నేను వచ్చా. ఏ విధమైన ఎంకరేజ్మెంట్ సార్? ఏ విధమైంది? నేను నా ఎలక్షన్ ప్రచారం అయ్యేంత వరకు ఆ అమ్మాయితోనే తిరుగుతా, నాకు చేతనైన సహాయం, నా పెన్షన్లో సగం పెన్షన్ ఆ అమ్మాయికి ఇస్తా. పే బ్యాక్ టు సొసైటీ అంబేద్కర్ చెప్పారు. మనం సాధించి ఓటు హక్కు ఇచ్చిండే బాబాయ్ సాహెబ్, ఆయన ఇచ్చినటువంటి ఓటు హక్కుని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఎలాగో? ఆయన రాజ్యాంగం రాశాడు, రాజ్యాంగంలో ఏం రాశారు? ఓయిన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, దేశ ప్రజలమైన మేము ఈ రాజ్యాంగాన్ని రాసుకుంటున్నాము అన్నాడు. అంతేగాని అగ్రకులాలు ధనవంతుల యొక్క రాజ్యాంగం కాదు ఇది, మేము ప్రజలము, మేము రాసుకుంటున్న రాజ్యాంగం అన్నాడు. అంటే ఏమిటి అర్థం? మనం ప్రజలకి కలెక్టర్లు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రైమ్ మినిస్టర్లు కానీ, ఇలాంటి సీఎంలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అందరూ కూడా ప్రజలకు సేవకులు, ప్రజలకు సేవకులుగా ఉండాలా? ఇప్పుడు ఎవరైనా ఉంటున్నారా? ఎవరైనా ఉంటున్నారా? కాబట్టి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరాలు చాలా ఉన్నాయి. ప్రజలు చాలా అమాయకంగా ఉన్నారు, అజ్ఞానంలో ఉన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి గెలిచితే ప్రధానమైనటువంటి పార్టీలకు ఏదైనా నష్టం జరుగుద్దా? కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు ఓడిపోతే నష్టం జరుగుద్దా? టీఆర్ఎస్కి అదే బీఆర్ఎస్కి ఏమన్నా ఒక సీటు నష్టం అవుతుందా? ఏమి కాదు కదా. ఎందుకు వాళ్ళకి ఇంత కక్ష ఈ అమ్మాయి మీద, ఈ ఒక్క సీటు కోసం? కాబట్టి ఈ అమ్మాయిని గెలవనివ్వాలా? వాళ్ళకి ఏమాత్రమైనా సిగ్గు శరము ఉంటే ఈ అమ్మాయికి ఆ సీటును ఖాళీ చేసి వదిలేయాలా? మేము మా క్యాండిడేట్స్ని విత్డ్రా చేసుకుంటున్నాం, ఇదిగో ఈ అమ్మాయిని గెలిపించుదాం అని చెప్పి వాళ్ళు కూడా ముందుకొస్తే ఆ పార్టీలను జనం మెచ్చుకుంటారు. ఎంతమంది వచ్చారు సార్ మొత్తం? ఎవరు? మీరు ఆంధ్ర నుంచి? ఆంధ్ర నుంచి మేము 4 వచ్చాం. ఇక మా ఫ్రెండ్స్ కూడా ఇంకా కొంతమంది వచ్చారు చలకలూరుపేట నుంచి. కాబట్టి మాకు ప్రాంతీయ భేదాలు లేవు, అందరూ పేదోళ్ళు, అందరూ మా వాళ్ళే. పేదోళ్ళ కోసం ఆ అమ్మాయి నిలబడింది. ఆ అమ్మాయి ఇల్లు చూసారా మీరు? ఇల్లు రేకుల షెడ్డు, తడికల గోడ కూడా ఏమి లేదు, రేకులతో ఉన్నాయి. వర్షం పెడితే అలా నీళ్ళు కారిపోతూ ఉంటుంది, అది ఆ అమ్మాయి ఇల్లు. అలాంటి పేదవాళ్ళు ఒక ధైర్యం చేసి, ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, కాస్తంత డబ్బు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, మధ్యతరగతి. వీళ్ళు ఎవ్వరూ చేయలేని సాహసం చేసింది ఆ అమ్మాయి. అందుకని ఆ అమ్మాయి ఆల్రెడీ గెలిచింది. నా ఉద్దేశంలో పోటీ చేయటమే గెలవటం, ఓట్లు ఎన్ని వస్తాయి అనేది తర్వాత. ఆ రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు చూశారు కదా, ఒక పార్టీలో ఉన్నాడు లాస్ట్ ఇయర్ దాకా, అవకాశం వస్తే ఇంకో పార్టీలోకి జంప్ అవుతున్నాడు. అలాంటి వాళ్ళు క్యాండిడేట్స్గా వస్తూ ఉన్నారు. మరి మా ఓటర్లు ఉన్నారు చూసారా, మా ఆ పార్టీల మీద పిచ్చి అభిమానం పెట్టుకొని వీళ్ళంతా అబ్బాయి మేము మాత్రం ఈ పార్టీకే కార్యకర్తలమే అనేటటువంటి ఒక మూఢనమ్మకాలతో ఉంటా ఉన్నారు. కాబట్టి నేననేది ఏంటంటే, కొల్లాపూర్ ఓటర్ మహాశైలికి అందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఆ రాజకీయ పార్టీల తరఫున పోటీ చేసేవాళ్ళు వాళ్ళు ఒక పార్టీ కోసం నిబద్ధతగా లేరు. మనం ఎందుకు ఉండాలా? ఈ ఇంతవరకు ఈ నియోజకవర్గంలో ఒక ఆడపిల్ల నామినేషన్ చేసి ఎరగదు, చరిత్ర ఈ అమ్మాయి కాబట్టి ఒక చరిత్ర సృష్టించింది. నేను నామినేషన్ వేస్తున్నానని ముందుకు వచ్చింది.